గ్రామం శీలాసాగర్ ములుగు మండల్ జిల్లా సిద్దిపేట. నాకు 2 ఎకరాలన్నర పొలం ఉన్నది. ఆ పొలంలో నేను పూర్తిగా ఆర్గానిక్ చేస్తుంటాను. ఆర్గానిక్ ఎందుకు చేస్తానంటే మాకు ఆర్గానిక్లో మంచి ఫలితాలు ఉన్నాయి, దానితో లాభసాటు కూడా ఉన్నది. ఇంకా ముందుకు పోతే మా సహజహారంకు మేము మార్కెట్ చేసేస్తుంటాము, దాంతో మంచి ఫలితాలు ఉన్నాయి మాకు. తర్వాత మాకు 10% మాకు ఇస్తున్నారు. నేను దొండ పెట్టిన 1 ఎకరాలో, 1/2 ఎకర కాకర పెట్టిన, ఇంకొక 10 గుంటలు బీర పెట్టిన. దీంతో నాకు మంచి లాభచాటు ఉన్నది. దీంతో ఇంకా వర్ణీ వాష్తో డ్రిప్ ద్వారా కూడా ఎక్కిస్తుంటాను. ఇది వర్ణీ కంపోస్టు చెట్లకు వేస్తుంటాను. ఇంకా జీవనామృతం ఉంది అక్కడో, అది కూడా చెట్ల మొదటో అది కూడా పోస్తుంటాను. దాంతో మాకు ఏ ఫర్టిలైజర్ మేము వాడము. మాకు ఆర్గానిక్ తోటే మేము ముందుకెళ్ళాలి, ఇంకా ముందు చేద్దామని బాగా ఉంది. 1-2 ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నాను, ఇంకా బాగా చేద్దామని. అంతకుముందు మీరు ఆర్గానిక్ చేశారు, ముందు నుంచి ఆర్గానిక్ చేశారా, ముందు కెమికల్స్? కెమికల్స్ వాడాము. కెమికల్స్ వాడితే మన సహజ ఆహారం నుంచి వాళ్ళు వచ్చేసి ఈ ముందుకి ఇట్లా వెళ్ళండి, ఇట్లా వెళ్తే మీకు లాభాలు అది ఉంటాయి అంటే అలా మాటలు మేము కూడా ఒకసారి పట్టించుకోలేదు. ఏ పోయి ఇట్నే చెప్తుంటారు, వాటినే చెప్తుంటారు. తర్వాత వాళ్ళు చిత్తూరు తీసుకెళ్లారు. చిత్తూరులో తీసుకెళ్ళి అక్కడక్కడ అవన్నీ చూపించారు. అనంతపూర్ తీసుకెళ్లారు, అనంతపూర్లో కొన్ని చూపించారు. తర్వాత అలా కొంచెం మైండ్ మారిపోయింది మా ఇంతల మాకే, ఇట్లా చేస్తే బాగుంటుంది, మేమెందుకు చేయొద్దు అని మేము తోటి రైతులకు కూడా చెప్తున్నాము. ఇప్పుడు అందరు ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ చూసిపోతున్నారు. మొన్న ఎవరు నల్లగొండనట అడ్రస్ తీసుకొని వచ్చిండి, ఇక్కడ చూసిపోయిండు. ఎందుకు చేస్తున్నారంటే మన సహజహారంలో అందరు ఇరికైనంట ఆయనకు, ఆయన వచ్చి చూసిపోయి నన్ను ఫోటో తీసుకొని పోయింది. అట్లాగే ఇంకా చాలా బాగా చేద్దామని నాకు ఆర్గానిక్లో బాగా కోరుతుంది. ఇది వర్మీ కంపోస్టు. ఈ వర్మీ కంపోస్ట్తో పేడ, చెత్త, చెతారము ఇదంతా ఇందులో వేసినట్టు అవుతే మనకు మంచి ఎరువు తయారవుతుంది. ఆ ఎరువు తీసుకొని మనకు చెట్టు కింద వేసినట్టయితే 2 సంచుల డిఏపి కంటే ఇది ఎక్కువ పనిచేస్తుంది. డిఏపి 2 సంచులు తీస్తే 2400 అవుతుంది. మన చేతులతో మనమే చేసుకోవచ్చు. ఇది బాగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఇదే మేము బాగా 2 నెలల నుంచి ఇదే ప్రకారంగా మేము చేస్తున్నాం. ఎరువులు వేయాలి, ఎరువులు వేయంది పంట రాదు. ఈ వర్మీ కంపోస్ట్ వేస్తే మాకు బాగా పనిచేస్తుంది. అదే కావాల్సిన పోషకాలు అంతా భూమి లూజ్ అవుతుంది, మాకు మంచి ఫలితం, మంచి దిగుబడి కూడా బాగా వస్తుంది. ఇవి లింగా ఘర్ష బుట్టలు. ఈ పండు వీగే వచ్చేసి ఇక్కడ కట్ చేస్తుంటుంది. ఇక్కడ కట్ చేస్తే అంతవరకు కూడా అది కుళ్ళిపోయి క్రాప్ రాదు. ఈ పండుగలు ఇందులో పడి దాని నష్టము చేయవు, మా క్రాపు బాగుంటుంది. ఇది వర్మీ వాష్ డ్రమ్లో నుంచి వచ్చినటువంటి ద్రవ పదార్థము. దీనిని నారాజేంద్రభాయ్ దీనిని ముందుగా ఫిల్టర్ చేసుకొని దీన్ని డ్రిప్ ద్వారా డైరెక్ట్ మొక్కలకు అందించడానికి ముందుగా దీన్ని వడబోసుకొని దీన్ని డ్రిప్ ఎక్కేయడం జరుగుతుంది. దాన్ని ఎక్కేయడం గాను చిన్న ప్రయోగం ఒకటి, కుండకు ఒక చిన్న రంధ్రం చేసి దాని ద్వారా ఒక పైపును కనెక్ట్ చేసి దీన్ని మేము డ్రిప్ ఎక్కేయడం జరుగుతుంది. ఇది బీర పంటకు, తర్వాత దొండ పంటకు, ఈ యొక్క పందిరిలో ఏదైతే పంటలు వేసుకుంటాం దానికి ఈ యొక్క వర్మీ వాష్ వాడటం జరుగుతుంది. మేము ఈ విధంగా ప్రతి 10 నెల రోజులకు ఒకసారి దీన్ని వాడటం జరుగుతుంది. దీన్ని వాడడం వలన మొక్కకు కావాల్సినటువంటి నత్రజని, భాస్వరం, ఏవైతే సూక్ష్మ పోషకాలు ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మొక్కకు అందడం జరుగుతుంది. ఈ విధంగా మాకు పంట కూడా మంచిగా వస్తుంది. 200 లీటర్ల నీళ్ళు, 1-5 కేజీల ఆవు మూత్రము, 1-5 కేజీల ఆవు పేడ, 2 కిలోలో శనగపిండి, 2 కిలోలో బెల్లము, 1 కిలో పుట్టమన్ను. ఇది వేసి వారం రోజులు మురుగబెట్టి బాగా కలిపి వారం రోజుల నాడు ఇట్లా చెట్టు కింద వేసినట్టయితే నీకు 2 డిఏపీల వేసినంత బలం ఇది ఇస్తుంది. దీంతో మాకు మందులు తప్పించుకోవడానికి ఇది బాగుంది. ఇది దొండ పంట. ఇది నాటి 4 సంవత్సరాలు అవుతుంది.
నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇది నాటిన ఒక 60 రోజుల నుండి స్టార్టింగ్ నాటిన 60 రోజుల నుండి పంట క్రాపు చేతికొచ్చింది. అప్పటి నుండి ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఇది క్రాప్ వెళ్తూనే ఉంది. ఇది డే బై డే తెంపుతూనే ఉండాలి. తెంపే వాళ్ళకు ఓపిక ఉంటే ఎంతంటే అంత వెళ్తూనే ఉంటుంది. దీనికి వచ్చే రోగాలు కూడా చాలా తక్కువ, రోగాలు తక్కువ. ఏమొచ్చినా దీనికి పౌడరీ ఒకటి వస్తుంది. పౌడరీని కొంచెం మనము ఈ మన పుల్లటి మజ్జిగతోటి కంట్రోల్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఒక ఫ్రూట్ ఫ్లై ఒకటి ఆశిస్తుంది. ఫ్రూట్ ఫ్లైకి గాను మనము లింగాకర్షక బుట్టలు ఫ్రూట్ ఫ్లై ఒకటి పండుగ ట్రాప్స్ పెట్టుకున్నట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మనకు ఈ దొండ సాగు చేసుకున్నట్లయితే దీంట్లో నష్టం లేదు. ఎప్పుడు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇది ఈ విధంగా మన బొడ్డు నర్సింహులు, మన సురక్ష డైరెక్టర్ అయినటువంటి బొడ్డు నర్సింహులు మన సహజ ఆహారానికి గత 4 సంవత్సరాలుగా ఇక్కడ నుండి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది.